సుమన్గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సాహితి గౌతమి శీర్షికన తెలుగు సాహిత్య సుమధురాలను అందిస్తున్నటువంటి ఈ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో లేఖ సాహిత్యం అందులో భాగంగా కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారద లేఖలు అన్న అంశంతో మీ ముందుకు రావటం జరిగింది ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి ప్రవేశిస్తున్నాం కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారద లేఖల గురించి మనం తెలుసుకునే ముందు ఒకసారి లేఖ సాహిత్యం గురించి కొన్ని పరిచయ వాక్యాలని తెలుసుకుందాం ప్రపంచంలో మొట్టమొదటి లేఖ క్రీస్తు పూర్వంలో మెసపటోమియో నాగరికతలో సెమిక్ లిపిలో రాయబడింది దీనిని ప్రపంచంలో మొట్టమొదటి లేఖ అని అంటున్నారు ప్రాచీన కాలంలో మహాకవి కాళిదాసు రచించిన మేఘసందేశం కావ్యాన్ని కొంతవరకు లే లేఖారచనగా రచనగా చెప్పవచ్చు అలాగే ఆచార్య నాగార్జునుడు సుహ్రులేఖ పేరుతో రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి లేఖలను పంపించాడు ఈ లేఖల్లో ఆచార్య నాగార్జునుడు పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలను వివరించాడు అనంతర కాలంలో అల్లసాని పెద్దన గారు శ్రీకృష్ణ పంపిన లేఖలు సాహిత్య చరిత్రలో ప్రస్తావింపబడినవి ఈ లేఖ సాహిత్యం ఆధునిక కాలంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించింది అని చెప్పవచ్చు లేఖలను సేకరించి ప్రచురించిన మొదటి పరిశోధకుడుగా మరి సి బ్రౌన్ను మనం పేర్కోవచ్చు తెలుగులో లేఖ సాహిత్యం అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది అని మనం చెప్పవచ్చు లేఖలనే ఉత్తరం అని జాబు అని అంటారు అంటే లేఖకు పర్యాయ పదాలుగా ఉత్తరం జాబు అని మనం చెప్పవచ్చు ఆంగ్లంలో దీనిని లెటర్ అని అంటారు ఎంతకీ లేఖ అంటే అర్థం ఏమిటి ఒకరి యొక్క యోగక్షేమాలను మరొకరికి తెలుపుతూ వారి యొక్క యోగక్షేమాలను తిరిగి తెలియజేసే సాహిత్య ప్రక్రియని లేఖ రచన అంటారు తెలుగులో వేల లేఖలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపిన మొదటి వ్యక్తి సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈయన సేకరించిన లేఖల్లో కొన్నింటిని ప్రచురించిన వారు బండి గోపాలరెడ్డి గారు తెలుగులో లేఖ సాహిత్యంపై పరిశోధనలు చేసినవారు మలయశ్రీ గారు లేఖలను కేవలం అవసరార్థం కాక సాహిత్య విలువలకి రచించడం వల్ల లేఖ అనే సాధారణ భావ ప్రసార ప్రక్రియకు స్థాయిత్వం అనేది లభించింది కందుకూరి వీరేశలింగం పంతులు గారి లేఖల వలన ఆనాటి సామాజిక పరిస్థితులు మరియు వారి మిత్రుల వ్యక్తిత్వాలు బయల్పడినవి అయితే కందుకూరి వారి లేఖలను డైరీలను సంకలనం చేసిన వారు అక్కిరాజు రమాపతిరావు గారు అలాగే గురజాడ అప్పారావు గారి లేఖల వలన అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులతో పాటు సాంస్కృతిక పరిణామాలు అభిరుచులు కూడా తెలుస్తున్నాయి విశాలాంధ్ర సంస్థ వారు గురజాడ అప్పారావు గారి లేఖలను ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీశ్రీ గారు విశాఖపట్నం నుంచి జరుక్ శాస్త్రి గారికి ఉత్తరాలు రాసేవారు జరుక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి తాత్విక పరమైనటువంటి విషయాలతో మరోపక్క త్రిపురనేని గోపీచంద్ గారు పోస్టు చేయని ఉత్తరాలను రాసేవారు స్వామి వివేకానంద శరత్ నెహ్రూల లేఖలు కూడా మన భారతదేశపు లేఖ సాహిత్యంలో ప్రథమ స్థానంలో ఉంటాయి జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తె అయిన ఇందిరాగాంధీకి పంపిన లేఖలు విజ్ఞాన బాండాగారాలుగా పేరొందాయి కట్టమంచి రామలింగారెడ్డి గారు మరియు దువ్వూరి రామిరెడ్డి గారు గుడిపాటి వెంకటాచలం గారు శ్రీశ్రీ గార్లు తెలుగు సాహిత్యంలో ప్రజారంజకమైనటువంటి లేఖలను రచించారు ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో లేఖా రచన చేసిన మొట్టమొదటి రచయిత్రిగా కనపర్తి వరలక్ష్మమ్మ గారి గురించి చెప్పవచ్చు కనపర్తి వరలక్ష్మమ్మ గారి యొక్క లేఖలను శారద లేఖలు అని అంటారు ఇక్కడ చూడండి తెలుగు సాహిత్యంలో ఎవరెవరు ఏమేం లేఖలని రచించారు ఏ ఏ లేఖ సాహిత్యాలని అందించారు అన్నది పరిశీలిస్తే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారద లేఖలను అందించారు వంగూరి సుబ్బారావు గారు వసంత లేఖలను అందించారు త్రిపురనేని గోపీచంద్ గారు పోస్టు చేయని ఉత్తరాలను అందించారు గుడిపాటి వెంకటాచలం గారు ప్రేమ లేఖలను అందించారు అలాగే యద్దనపూడి సులోచన రాణి గారు కూడా ప్రేమలేఖలను అందించారు ఈ ప్రేమలేఖలను గుడిపాటి వెంకటాచలం ఎద్దన పూడిసులోచనరాని ఇరువురు అందించారు గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు తొలి తెలుగు లేఖ రచయిత్రిగా పేరొందిన కనుపూర్ కనుపర్తి వరలక్ష్మమ్మ గారి గురించి కొన్ని విషయాలని ఇక్కడ మనం తెలుసుకుందాం జీవితాంతం శుద్ధ గాంధేయవాదిగా నడిచిన కొనపర్తి వరలక్ష్మమ్మగారు పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరము అక్టోబరు ఆరున గుంటూరు జిల్లాలోని బాపట్లలో జన్మించారు ఆడపిల్లలు చదువుకోవటం మహా దుర్లభమైనటువంటి ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం వారి ప్రభావంతో వారి యొక్క స్ఫూర్తితో విద్యాగంధం పొందినారు తెలుగు సంస్కృతం హిందీ భాషలను అధ్యయనం చేశారు అనేక కావ్యాలు పురాణాలు ఇతిహాసాలు పఠించారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో మరణించినంతవరకు దండకాలు కావ్యాలు కథానికలు వ్యాసములు వంటి ప్రక్రియల్లో రచనలు చేశారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రచించినటువంటి కథానికలు వాటిని ఒకసారి మనం పరిశీలిస్తే మా ఊరు కథ ఎట్లా ఉండాలి టెన్షన్ పుచ్చుకున్న నాటి రాత్రి అనే మూడు కథానికలని రచించారు లీలావతి అనే కలం పేరుతో ఆంధ్ర పత్రికలో మా చెట్టు నీడ ముచ్చట్లు అనే శీర్షికతో రచనలు చేశారు తన భర్త హనుమంతరావు గారి ప్రోత్సాహంతో సుమారు యాభై కథలు రెండు నవలలు రచించారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఈమె రచించిన నాటికలను ఒకసారి మనం పరిశీలిస్తే లేడీస్ క్లబ్బు రాణి మల్లమ్మ మహిళా మహోదయం పునఃప్రతిష్ఠ అనే నాలుగు నాటికలను కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రచించారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు రచించినటువంటి ద్విపద కావ్యం ద్రౌపది వస్త్ర సంరక్షణ కనుపర్తి వరలక్ష్మమ్మ గారు చేసినటువంటి రచనలు రెండు ఉన్నాయి ఆ రెండు ఒకటి సత్య ద్రౌపది సంవాదం రెండవది నాదు మాట కనపర్తి వరలక్ష్మమ్మ గారు నమో ఆంధ్రమాత అన్న పేరుతో గేయాలను రాశారు కనపర్తి వరలక్ష్మమ్మ గారు ఒక దండకం కూడా రచించారు మహాత్మా గాంధీ గారి మీద అంతేకాకుండా పిల్లల పాటలు పెట్ట కథలు జీవిత చరిత్రలు కథలు రచించారు మదరాసు విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి మహిళ కనుపర్తి గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో గాంధీ గారిని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు బాలికల అభ్యున్నతి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలి ని స్త్రీల కోసం స్థాపించారు ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మగారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జరిగిన ప్రథమ ఆంధ్ర ప్రపంచ తెలుగు మహాసభలలో ఈవిడ సన్మానం పొందారు భారతి గృహలక్ష్మి అనసూయ వినోదవాణి ఆనందవాణి వంటి పత్రికల్లో రచనలు చేశారు నా జీవము ధర్మము నా మతము నీతి నా లక్ష్యము సతీశ్రేయము ఈ మూడింటిని సమర్థించుటకే నేను కలము భూనితిని అని చెప్పుకున్నారు కనుకర్తి వరలక్ష్మమ్మ తెలుగు సాహిత్యంలో లేఖా రచన ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించి శారద లేఖలను రచించారు కనుపర్తి వరలక్ష్మి అమ్మగారు ఈ శారద లేఖలను ఆరు సంవత్సరాల పాటు గృహలక్ష్మి పత్రికలో ప్రచురించారు తెలుగు సాహితీకేదారంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రాంతంలో శారద లేఖలు సంచలనం సృష్టించాయి వివిధ సామాజిక అంశాలను స్త్రీల సమస్యలను వివరిస్తూ కల్పలత అనే ఆమెకు శారద రాసిన లేఖలే శారద లేఖలు అయితే ఇందులో కల్పలత మరియు శారద ఈ రెండూ కూడా కల్పిత పాత్రలు అన్నది మనం గుర్తుంచుకోవాలి ఇందుకుగాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో గృహలక్ష్మి సువర్ణ కంకణంను పొందిన మొట్టమొదటి మహిళగా అవతరించిన కొనపర్తి వరలక్ష్మమ్మ గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చేత ఉత్తమ రచయిత్రగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సత్కరింపబడ్డారు గుడివాడలో జరిగిన సప్తతి మహోత్సవ సన్మాన సభలో కవితా ప్రవీణ అన్నటువంటి బిరుదును అందుకున్నారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఇరవైవ శతాబ్దపు కవి పండిత ప్రపంచంలో శత జయంతి గౌరవం సంపాదించిన ఏకైక ఆంధ్ర మహిళగా కీర్తిగాంచిన వరలక్ష్మమ్మ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్త్రీ సమాజం అనే మహిళాభ్యుదయ సమాజాన్ని స్థాపించారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి గురించి మరిన్ని విషయాల్ని మనం పరిశీలిస్తే ఈవిడ పద్దెనిమిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఆరున పాలపర్తి శేషయ్య హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు ఈమెకు ఐదుగురు సోదరులు ఇద్దరు సోదరిమణులు ఉన్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కనుపర్తి హనుమంతరావు గారితో వివాహం జరిగింది హనుమంతరావు గారు విద్యాధికుడు మరియు హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు దీన్ని బట్టి కనుపర్తి వరలక్ష్మమ్మ గారి యొక్క ఇంటి పేరు పాలపర్తి అని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మొదట వరలక్ష్మమ్మ గారి యొక్క ఇంటి పేరు పాలపర్తి ఆమె కనుపర్తి హనుమంతరావు గారిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఇంటి పేరు కనుపర్తిగా మారి కనుపర్తి వరలక్ష్మమ్మగా పేరు స్థిరపడింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ప్రముఖ మాసపత్రిక అయినటువంటి గృహలక్ష్మిలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ధారావాహికగా శారద లేఖలు అన్న శీర్షికతో అనేక సమస్యలు చర్చిస్తూ రాశారు తర్వాత శారద లేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు ఆధునిక భావాలు గల శారద పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయటానికి దోహదం చేశాయి ఈ శారద లేఖలు ఒక రచయిత్రి ఒక పత్రికలో అంతకాలం ఒక కాలం నిర్వహించడం అదే ప్రథమంగా గణింపబడుతుంది ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గృహలక్ష్మి స్వర్ణ కంకణం అందుకున్న మొదటి మహిళగా ఈవిడ నిలిచారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆంగ్ల అనువాద కథ అయిన సౌధామినితో రచనలు చేయడం ప్రారంభించారు లేడీస్ క్లబ్ రాణి మల్లమ్మ మహిళా మహోదయం పునఃప్రతిష్ట వంటి నాటికలు ద్రౌపది వస్త్ర సంరక్షణ అనే ద్విపద కావ్య మరియు సత్య ద్రౌపది సంవాదం నాదుమాట మొదలైన పద్యరచనలు చేశారు అని ఇదివరకే మనం తెలుసుకున్నాం కనుపర్తి వరలక్ష్మమ్మ గారు మహాత్మా గాంధీ స్మృతి సంచికను కూడా వెలువరించారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈమె ప్రముఖ సంఘ సేవ తత్పరురాలు రచయిత్రి కనపర్తి వరలక్ష్మ గారు స్వాతంత్ర ఉద్యమంలో విస్తృతంగా కృషి చేసిన మహా మనిషి వీరేశలింగం గారు ప్రారంభించిన ఉద్యమాలు స్వాతంత్ర సమరము మంచి ఊపు అందుకున్న సమయం అది వరలక్ష్మమ్మ గారి మీద ఆ ఉద్యమాల ప్రభావం చాలా ఉంది అని మనం చెప్పచ్చు గాంధీ గారి నాయకత్వంలో విదేశీ వస్త్ర బహిష్కరణలో పాల్గొని ఆమె కద్దరు ధరించడం ప్రారంభించారు స్త్రీలని విద్యావంతుల్ని చేయటానికి విజ్ఞానవంతులని చేయటానికి బాపట్లలో స్త్రీ హితైషిణి మండలిని స్థాపించారు స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అనేక విధాల పాటుపడిన ఆదర్శ మహిళ కనపర్తి వరలక్ష్మమ్మ ఆమె సామాజిక విలువలు వ్యక్తిత్వం కొంతవరకు ఆమె రచనల్లో ద్యోతకమవుతాయి వరలక్ష్మమ్మ గారి నవల వసుమతి ఆవిడికి పద్నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు ఒక దీనురాలు తల్లితో చెప్పుకుంటున్న హృదయ విధారకమైన చరిత్ర విని మనసు ద్రవించి ఆ కథ రాయాలని చాలా వేదన పడ్డారు కొనపర్తి వరలక్ష్మమ్మ ఆ తర్వాత మరో నాలుగేళ్ళకి ఆ కథ రాయటం జరిగింది కానీ ప్రచురించడానికి చాలా అవస్థలు పడవలసి వచ్చింది ఆఖరికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సాధించారు అప్పటికి ఆమె వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వసుమతి నవలలో కథ సాధారణం అయినది అయినప్పటికీ వసుమతి చిన్నపిల్ల అమయకురాలు ఆనాటి ఆచారాల ప్రకారం చిన్నతనంలోనే పెళ్ళి చేశారు భర్త ఆనందరావు చెడు సావాసాలకి లోనై నాగమణి అన్న ఒక వేశ్యతో సంపర్కం పెట్టుకుని భార్యని హింసిస్తూ ఉంటాడు నాగమని ప్రోత్సాహంతోనే భార్యని వదిలి రంగూను వెళ్ళిపోతారు అక్కడ నాగమని అతడిని చులకన చేసి ఇతర సంబంధాలు పెట్టుకుంటుంది రంగూన్లోనే పరిచయమైనటువంటి మరొక తెలుగు పుస్తక ప్రచురణకర్త సుందరరావు సాహచర్యంతో ఆనందరావుకి జ్ఞానోదయం అవుతుంది అతడు తిరిగి స్వగ్రామం వచ్చి వసుమతితో చక్కగా సంస్కారం చేసుకుంటాడు రచయిత్రి రీతి సందర్భానుసారం కథలో పొందుపరిచిన సాంఘిక పరిస్థితులు వాటిపై ఆమె వ్యాఖ్యానాలు మనని ఆకట్టుకుంటాయి నవల ప్రారంభంలో శరణ్ నవరాత్రులు పూర్వ వైభవము సూక్ష్మంగా వర్ణించి అకట ఆనాటి వైభవములిప్పుడేవి అంటూ చిన్న విచారం విలబుచ్చి వసుమతి ఇంటి వాతావరణ అసుర సంధ్య వేళ చదవరాదని చెప్పలేదా కొంచెం ఆగి దీపం పెట్టిన తర్వాత చదువుకోమంటుంది తల్లి వసుమతికి ఆ పుస్తకం విడవలేనంత ఆసక్తికరంగా ఉంది తల్లి కుమార్తెల సంభాషణ చదువుతుంటే మనకి ఆహ్లాదకరమైన గృహ వాతావరణం ప్రస్ఫుటం అవుతుంది ఈనాడు కూడా చాలామంది అమ్మాయిలకి ఇది అనుభవమే కావచ్చు ఇంతలో ఎవరో తలుపు తీయమని పిలిచారు తల్లి వసుమతిని తలుపు తీయమంటుంది దట్టంపు జిలుగు కుచ్చిల్ల పావడాతో గీరల చొక్కాతో దాకుతూ బెత్తెడు వాలుజడ వీపున గునిసియాడ వసుమతి తలుపులు తీయటానికి వెళ్ళినది మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న సమయంలో కూడా ఆమె అందచందాలు ఒకటిన్నర పేజీల్లో వర్ణిస్తారు వరలక్ష్మమ్మ గారు పుట్టుకతో వచ్చిన సౌందర్యమే కానీ పెట్టు సౌందర్యం కాదని చెప్పడానికి అది చూసారా ఇక్కడ వరలక్ష్మమ్మ గారు కూడా స్త్రీ యొక్క సౌందర్యాన్ని చక్కగా ఈ నవలలో వర్ణిస్తారు అదే ఒకవేళ ఏ కవియో రచయితో స్త్రీ సౌందర్యాన్ని వివరిస్తే అది అతిశృంగారము అని అంటారు కానీ వరలక్ష్మమ్మ గారు కూడా ఇక్కడ స్త్రీ సౌందర్యాన్ని ఈ పుస్తకంలో వర్ణించడం జరిగింది అయితే ఆవిడ వాక్య విజ్ఞానం కేవలం వర్ణనలకే పరిమితం కాదు తన అభిప్రాయాలు కూడా సమయోచితంగా నరమగర్భంగా తెలియచేస్తారు తెలుగు పడుచులకి సాధారణమైన నగల మీద వ్యామోహం వరలక్ష్మమ్మ గారికి గెట్టదు కొంతవరకు ఇది స్వాతంత్రోద్యమ సమయంలో స్త్రీలు ఆ ఉద్యమం కోసం తమ నగలు వలచి దానం చేయడం కావచ్చు వరలక్ష్మమ్మ గారు కూడా స్వాతంత్రోద్యమంలో ఉత్సాహంలో ఉత్సాహంతో పాల్గొన్నారు ఆ ప్రభావం కావచ్చు అందుకే ఆవిడ వసుమతి మోయలేనన్ని నగలు ధరించలేదు అని ఒక చిన్న వాక్యంలో పూర్తి చేయలేదు చూడండి సుందరమనుకుని చెవులు నిండా సందు లేకుండా రంధ్రములు పొడిచి వివిధ రూపములు తగిలించుకుని ముత్యముల యొక్కయు బంగారముచే కర్ణములు ముందుకు వ్రాలుటయునొకప్పుడు కుట్లు తెగుటకు కారణమైన నందవికారపు నగల ధరింపక ఆ పూభోరి దృఢమైన క్రింద తమ్మెలకి గింజల వంటి కాంతివంతములైన కింపులను మాత్రము స్తోత్రాలంకారములుగా దాల్చిన అని అంటారు ఈ వాక్యం చాలు గారి నిశిత పరిశీలన శక్తి భాషా పాఠవం వైయక్తిక విలువలు సూత్రప్రాయంగా వివరించటానికి భర్త పోయిన నాటికి వసుమతి తల్లి మహాలక్ష్మమ్మ గారికి పాతికేళ్ళు వసుమతికి మూడేళ్ళు అన్నగారు రామచంద్రుడికి ఆరేళ్ళు పెద్ద కూతురు రాజ్యలక్ష్మిని భర్త అభీష్టం ప్రకారం ఆడబిడ్డ కుమారుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది తల్లి రామచంద్రుడు వసుమతికి చదువు చెబుతాడు చారిత్రకంగా ఇది వీరేశలింగం గారు ప్రవేశపెట్టిన స్త్రీ విద్య ఉద్యమ ప్రభావాన్ని సూచిస్తుంది ఆ కాలంలో వివేకవంతులైన అన్నదమ్ములు తండ్రులు స్త్రీ విద్యని సమర్థిస్తూ ఆడపిల్లలకి ఇంట్లోనే చదువుకునే అవకాశాలు కల్పించారు వీరేశలింగం గారి అభిప్రాయాలకి విరుద్ధంగా వసుమతికి రామచంద్రుడు కేవలం సతీ ధర్మాలే కాక భూగోళం చరిత్ర లెక్కలు కూడా పాఠాలు చెప్తాడు వరలక్ష్మమ్మ గారు స్త్రీ విద్యని సమర్థించే వాదనలకి రామచంద్రుని వ్యతిరేక వాదనలు ప్రవచించటానికి దుర్మార్గుడు అయిన వసుమతి భర్త ఆనందరావుని వాడుకోవడం గమనార్హం వసుమతి విద్యావంతురాలు అయినా సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తుంది భర్త ఎంత దుర్మార్గుడు అయినా శాంతంగా అతనిని సంతోషపెట్టడమే తన ధర్మమని నమ్మి ఆచరణలో పెట్టిన సాధ్వి వసుమతి ఇది కూడా వరలక్ష్మమ్మ గారి వ్యక్తిత్వంలో భాగమే రామచంద్రుని మంచి గుణాలు వర్ణిస్తూ పూర్వాచారాల్లోనూ ఆధునిక భావాల్లోనూ మంచిని తీసుకుని వాటిని పరిశీలించి సమన్వయపరచుకొని తనకి తాను ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఏర్పరచుకున్న మేధావిగా చిత్రిస్తారు అతనిని అలా చేయడంలో ఆమెకు సనాతన ధర్మాల పట్ల గల గౌరవం కూడా వ్యక్తమవుతుంది నవల చివరి భాగంలో ఆనందరావుకి జ్ఞానోదయం కలిగించిన ఘట్టం కూడా వరలక్ష్మ గారు నేర్పుగా చూపించారు ఆనందరావు నేరుగా చెప్పకపోయినా సుందరరావు గారు అతని పరిస్థితి గ్రహిస్తారు భార్యను తీసుకురమ్మని అనేక విధాల చెప్తారు అనేక పుస్తకాలు ఇచ్చి చదవమంటారు ఆనందరావు మీద అవేవి పని చెయ్యలేదు ఒకరోజు యథాలాపంగా సుందరరావు గారి భల్ల మీద హరిదాసి అన్న పుస్తకం చూసి అదేమిటి అని అడుగుతాడు ఆనందరావు ఆయన అతనికి ఆ పుస్తకం ఇచ్చి చదవమంటారు అది అతనికి జ్ఞానోదయం అవటానికి కారణం అవుతుంది రచయిత్రి ఈ సంఘటనలో మనం అనుకున్నట్టు పుస్తకాలు సలహాలు ఎల్లవేళలా పనిచేయవు ఎప్పుడు ఏ కారణంగా తెలివి వస్తుందో చెప్పడం కష్టం అని అన్యాపదేశంగా చెబుతున్నట్టు అనిపించింది నిత్య జీవితంలో జరిగేది అదే వరలక్ష్మమ్మ గారు ఆనాటి సాహిత్య క్షేత్రం కూడా నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉండేవారు అనటానికి తార్కాణం ఆమె పంతొమ్మిది వందల నలభైవ దశకంలో ప్రచురించిన కథ ఎట్లా ఉండాలి అన్న చిన్న కథ అందులో వరలక్ష్మమ్మ గారు ఆనాటి విమర్శన ధోరణులని తీవ్రంగా విమర్శిస్తారు అసలు ఈ కథ నడిపించిన తీరే విశేషంగా ఉంటుంది శీర్షిక చూస్తే కథ కాదేమో అన్న అనుమానం కూడా వస్తుంది కథ అంతా భార్యాభర్తల మధ్య సంభాషణగా సాగుతుంది భర్త తన రచన మీద మంచి సమీక్ష వచ్చింది అంటాడు అది రాసింది ఎవరు అని అడుగుతుంది భార్య ఎక్కడే కనిపిస్తుంది రచయిత్రి చమత్కారం ఆమె ప్రశ్న ఏమని రాశారు అని కాదు ఎవరు రాశారు అని ఎవరో పేరు రాయలేదు అంటాడు భర్త మీ స్నేహితుడు మీ స్నేహ బృందంలో వాడు అయి ఉంటాడు అంటుంది ఆమె ఈ వాక్యాలలో వ్యాఖ్యాతులు వస్తునిష్టతో కాక వ్యక్తిగత స్నేహాలు ప్రాతిపదికగా ఇస్తినమ్మ వైనం వైనం వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం అన్న పద్ధతిలో సమీక్షలు రాసి ప్రచురిస్తున్నారన్న వ్యాఖ్యానం కనిపిస్తుంది ఆ తర్వాత మంచి కథ ఎలా ఉండాలో మంచి కథ లక్షణాలు ఏమిటో చెబుతుంది భార్య ఈ కథలో ఆకట్టుకున్న విషయం ఏంటంటే మొదటిది విమర్శకుల ధోరణి దాదాపు అరవై ఏళ్ల క్రితం ఆమె వర్ణించిన ధోరణి ఈనాటి పరిస్థితులకి కూడా అన్వయించుకోవచ్చు మనం కొంతవరకు రెండోది భార్యాభర్తల సంబంధం భార్య కూడా విద్యావంతురాలు భర్తతో ముఖాముఖి మీ స్నేహితులు వారు మీ రచనకి వస్తున్న సమీక్షలు ఇలా ఉంటున్నాయి అని నిస్సంకోచంగా చెప్పగల ధీమంతురాలు ఆడవాళ్ళ బతుకులు హేయం హీన హీనాతిహీనం అని ఆవిష్కరిస్తూ చాలా కథలు వచ్చాయి వస్తున్నాయి కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇతర కోణాలు కూడా ఆవిష్కరించినప్పుడే జాతి సంస్కృతి సంపూర్ణంగా మనకి అర్థం కాగలదు ఆ విధంగా ఈ కథకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని మనం చెప్పవచ్చు కథాకథనం సంవిధానం పరిశీలిస్తే ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న కొలమానాలు ఈ కథకి నప్పవు అంటే కౌతుకాన్ని రేకెత్తించే ఆరంభం పట్టి ఊపేసే సంఘర్షణ చమత్కారంతో కూడిన ముగింపు లేని కథ ఇది అయినా ఇది కథే వ్యాసం కాదు కథకి కావలసిన ఆవరణ పాత్ర చిత్రణ ఉంది వరలక్ష్మమ్మ గారు రచించిన మరొక వచన కావ్యం విశ్వామిత్ర దీన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో రచించారు విశ్వామిత్రుడు కోపిష్టి అని జన సామాన్యంలో వాడుక అందుకు భిన్నంగా వరలక్ష్మమ్మ గారు ఆయనని ధర్మనిష్టాగరిష్ఠునిగా బ్రహ్మర్షి పదవి సాధించిన దీక్షాపరునిగా చిత్రిస్తారు ఆనాటి సాంఘిక పరిస్థితులు పశుబలం ఆత్మ బలాల్లో తారతమ్యాలు ఎత్తి చూపుతూ కులపరమైన చర్చలు చేస్తూ విశ్వామిత్రుని మానవతావాదిగా ఆవిష్కరిస్తారు వరలక్ష్మమ్మ మానవుడు పుట్టుక చేత కాక గుణకర్మల చేత ఔన్నత్యం సాధించగలడని దానికి విశ్వామిత్రుడే సాక్షి అని ప్రతిపాదిస్తారు వరలక్ష్మమ్మ తెలుగు సాహిత్యీకే ఆధారంలో తన వంతు ఎంతో సేవల్ని అందించిన కనుపర్తి వరలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు పదమూడున కన్ను మూశారు ఇది కరు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి గురించి మనకు లభించిన సమాచారం అయితే తర్వాత వీడియోలో కొనుపర్తి వరలక్ష్మమ్మ గారి యొక్క శారద లేఖల గురించి చర్చించుకుందాం నమస్తే